మంచి రిలేషన్స్ కూడా ఉన్నాయి అల్లుడికి మామకి. లేట్ అవుతుందని ఏమనుకోకండి, నిజంగా మంచి రిలేషన్స్ కూడా ఉన్నాయా మామ అల్లుడి కంటే? ఉన్నాయి. ఆయన ఎవరో మనకు తెలుసు, మోసే ఇత్రో. వాళ్ళ ఎఫెక్షన్ ఎంత బాగుంటుంది చూడండి, వాళ్ళు ఎంత బాగుంటారు. అది సౌలు లాంటి క్యారెక్టర్ కాదు ఇత్రోది. చెడ్డ మామలు ఉన్నారు సొసైటీలో, మంచి మామగారులు ఉన్నారు, లేరండి. చెడ్డ అత్తలు ఉన్నారు, మంచి అత్తలు కూడా ఉన్నారు. మోసే మామగారు ఇత్రో చాలా మంచి చూడండి. అల్లుడు నలిగిపోతుంటే చూడలేకపోయాడట ఎవరు? ఇత్రో. ఎంబీఏలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది తెలుసా, మేనేజ్మెంట్. ఇత్రో మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్. నువ్వు చేస్తున్నావుగా, ఇత్రో మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆయన పేరు మీద ఒక సబ్జెక్ట్, మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు తెలుసా ఎంబీఏ వారు? ఈ బైబిల్లో ఇత్రో అనే ఆ వ్యక్తి మోసే మామగారి దగ్గర నుంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. నల్లుడు ఎంతమందికి నాయకుడు అయిపోయాడు, నల్లుడు ఎలా నలిగిపోవడం ఏంటి, నల్లుడు ఒక్కడే ఇన్ని పనులు చేసుకోలేకపోతున్నాను, నల్లుడికి ఒక ఐడియాలజీ ఇవ్వాలని చెప్పి అల్లుడు 100 మంది మీద ఒకరికి, 1000 మంది మీద ఒకరికి, 100,000 మంది మీద ఒకరికి ఇలా నియామకం పెట్టకపోతే నువ్వు నలిగిపోతావు. నీకు టైం లేకపోతే నీ ఫ్యామిలీతో నీకు టైం ఉండదు. ఫ్యామిలీతో టైం నువ్వు గడపలేనప్పుడు నీకు మనశ్శాంతి దొరకదు. నేను చెప్తున్నాను పెద్ద విషయం తప్ప, ఇక ఏ విషయం నీ దగ్గర వరకు రాకూడదు. ఇదిగో నీకు కోర్టు విధానం, లేదా ఒక అంచెలంచెలకు ఒక పాలన విధానం నీకు చెప్తున్నాను, ఇది అవలంబించు అని చెప్పి ఎంత మంచి ప్రాజెక్ట్ అల్లుడికి ఇచ్చాడు చూడండి. ఓ మాట నేను చెప్తున్నా, అల్లుడు కష్టపడుతుంటే చూడలేని మాంగారు ఎవరు చెప్పండి? ఇత్రో. అల్లుడు నలిగిపోతుంటే చూడలేని మాంగారు ఇత్రో అయితే అల్లుడు ఏమైపోయినా పర్లేదాడు, అడ్డు తొలగిపోతే చాలు అనుకున్నవాడు సౌలు. నేను అడుగుతున్నాను మీ మాంగారు ఎలా చూడో చెక్ చేసుకో. నీ మంచి కోరే మాంగారు అయితే ఎప్పుడు బాధ పెట్టుకో. నీ కష్టం తెలిసి నీకు ముందే 10 రూపాయలు ఇస్తున్నాడా? గుర్తుపెట్టుకో, మీ మాంగారు మంచోడు, తండ్రి తర్వాత తండ్రి అంతటోడు. నీకు చేదోడు వాదోడుగా వచ్చి అల్లుడు మీకేదో పని ఉంటుంది, 10 ఏళ్ళు ఉంచండి, 20 ఏళ్ళు ఉంచండి, లేదా ఇదిగో ఈ కష్టానికి నా దగ్గర డబ్బులు లేకపోయినా నీకు తోడుగా ఈ పని నేను చేసి పెడతానని అంటున్నాడా? గుర్తుపెట్టుకో, అలాంటి మాంగారిని బాధ పెట్టుకో. మనతో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన, అలాంటి మాంగారులు మన దగ్గరకు వచ్చి మనకు సహాయం చేయాలనుకుంటే మన లోకు కడతాం మనం. ఆయన డిమాండ్ చేస్తాం, మాంగారిని డిమాండ్ చేస్తాం. గుర్తుపెట్టుకో, ఇత్రో లాంటి మామగారులు మీకు దొరికితే మీరు ధన్యత, సౌలు లాంటి మామగారులు దొరికితే నువ్వు దావీదు కాదుగా. ఏమైపోతావు? సున్నతీలేని ఫిలిస్తీన్లు చంపేస్తారు నిన్ను, నక్సలైట్లు చంపేస్తారు నిన్ను. అందుకే గుర్తుపెట్టుకోండి, మంచి మామగారు ఉన్నారు, మంచి అల్లుడు ఉన్నాడు. మంచి మాట అని చెప్పా, సొంత కూతుర్ని ఇత్రో అన్యజాతీయుడైన ఆయనకు అన్యజాతీయుడు, ఎందుకంటే ఆయన ఇత్రో యాజకుడు, మిద్యాను యాజకుడు. మిద్యాను యాజకుడైన ఈయన ఎవరో ఎక్కడి నుంచో వస్తే ఆ అబ్బాయిలో క్వాలిటీ చూసి కళ్ళు మూసుకుని ఇచ్చేసాడట ఎవరు? ఇత్రో. అమ్మాయిని ఇచ్చేసాడట సిప్పోరా, చక్కటి సిప్పోరాని. ఎప్పుడైతే చేసుకున్నాడో అల్లుడు, బాగా వినండి, అల్లుడు ఈ ఇస్రాయేల్ నడిపించే టైంలో కొన్ని విషయాల్లో నలిగిపోతాడు. ఈ నలిగిపోతున్న టైంలో, ఇవంతా జనాంగాన్ని నడిపించే టైంలో, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ భారీ డిబేట్స్ ఉన్నాయి, ఆ ఈజిప్ట్లో ఫరో చేత డిబేట్స్ చేయాలి, ఇవన్నీ ఎన్నో అక్కడ రణగన దొంగలు జరిగే ప్రమాదం ఉంది. ఈ టైంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ వెళ్తున్నప్పుడు నా కూతురు కొడుకులు వీళ్ళందరూ నా అల్లుడికి కొంచెం భారంగా ఉంటారేమని, ఆ అల్లుడు తిరిగి వచ్చేంత వరకు కూతుర్ని చక్కగా షెల్టర్ ఇచ్చి చూసుకున్నది ఎవరట? మా అంకల్. చాలామంది మాంగారులు ఏం చేస్తారు చెప్పండి, పెళ్ళి అయిపోతే ఇంక అయిపోయింది, దొరుకుని వెళ్ళిపోతారు. ఇక ఆడు ఏమైపోయినా అనవసరం, ఇంకా కనీసం అతను అర్థం చేసుకుందామని ఏముండదు. అరే ఇంత నలిగిపోతున్నాడు, ఏదోలా తోడుండాలి అమ్మాని, కనీసం వాళ్ళ కూతుర్ని ఏదోలా సాకడానికి చూడరట. ఇత్రో అర్థం చేసుకున్నాడు, ఈయన ఈజిప్ట్కి వెళ్ళిన వెంటనే భార్యని కొడుకుల్ని ఎక్కడ పంపించాడు తెలుసా? మోసే వాళ్ళ అమ్మ నాన్నింటికి పంపించేశాడు. ఎలా అండి మీ నాన్నగారు? మీ నాన్న నాకన్నా బాగా చూసుకుంటాడు, వెళ్ళి అక్కడ ఉండండి, ఈ ప్రాజెక్ట్ అయ్యేంత వచ్చేంత వరకు అక్కడే ఉండాలంటే సిప్పోరో మాటిని తల్లి గనక చెప్పిన మాట విని వచ్చేసింది. నేను అడుగుతున్నాను మీ మాంగారు ఎలా చూడో చెక్ చేసుకో. నీ మంచి కోరే మాంగారు అయితే ఎప్పుడు బాధ పెట్టుకో. నీ కష్టం తెలిసి నీకు ముందే 10 రూపాయలు ఇస్తున్నాడా? గుర్తుపెట్టుకో, మీ మాంగారు మంచోడు, తండ్రి తర్వాత తండ్రి అంతటోడు. నీకు చేదోడు వాదోడుగా వచ్చి అల్లుడు మీకేదో పని ఉంటుంది, 10 ఏళ్ళు ఉంచండి, 20 ఏళ్ళు ఉంచండి, లేదా ఇదిగో ఈ కష్టానికి నా దగ్గర డబ్బులు లేకపోయినా నీకు తోడుగా ఈ పని నేను చేసి పెడతానని అంటున్నాడా? గుర్తుపెట్టుకో, అలాంటి మాంగారిని బాధ పెట్టుకో.